పనులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్లోని బల్దియా కార్యాలయం వద్ద భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు పెంచి పరిశుద్ధి వాహనాలు అదే స్థానంలో కొనసాగించాలని ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిశీలించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణమే పర్మిట్ చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏంటంటే ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మా పాత పనులన్నీ తీసేస్తాము అని అంటుండ్రు. ఎందుకు తీస్తారు సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, 15 ఏళ్ళైన బండ్లన్నీ తీసేస్తాము అన్నారు. సంతోషం, 15 ఏళ్ళ బండ్లన్నీ తీసేస్తారు కదా, తీసేయండి సార్. అవి జాగల కొత్త బండ్లదేంటి, మేము అడిగినాము. కానీ వెనుక సీరికి నాకేం తెలిసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ అందులోనే ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని, మీ బండ్లు తీసేసినందుకు మీకు ఫైనాన్స్గా ఏమన్నా కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఇంకా వీళ్ళకి ఏమనిపిస్తున్నది, వీళ్ళకి ఏమనిపిస్తున్నది? మేము అనేది ఏంది, మన దగ్గర ఉన్న ఎంప్లాయీ పనిచేస్తే చాలా తక్కువ ఖర్చులో పని అయిపోతుంది. దానికి మీరు పేంచి పేంచి ఎదుటోనికి ఇస్తున్నారు. మరి వాడు తింటుండా వాని ఇంబడి మీరు తింటుండా కూడా మాకు అర్థమవుతలేదు. ఇట్లా అసంటివి వద్దు అని మేము చెప్తున్నాము. దీని తర్వాత మా అన్నలు మా తమ్ముళ్ళు బాగా కోపం మీద ఉన్నారు. అన్నా వీళ్ళు ఇట్లు నక్కుంటే మనం ఏం చేయాలనో చేయాలన్నా, లేకుంటే పని కాదు అని చెప్తున్నారు. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఇక మరి అక్కడైతుందా ఇక్కడైతుందా, ఇది ఫైనల్ ఇవ్వాల సార్ దగ్గర పోయి మాట్లాడేది. దీని గురించి 3వ ధర్నా అన్న, ఇది 1 ఏడాది నుంచి 3 ధర్నాలు చేసిన నేను కొత్త పనులు చేశారని. అయినా వాళ్లకు చెవికి ఎక్కలేదు. ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇస్తా అంటున్నది, ఇంకేం కావాలి వీళ్ళకు? మన దగ్గర ఉన్న బ్యాంకులు, హైదరాబాద్ ఉన్న బ్యాంకులు లోన్ ఇస్తా అంటున్నాయి. వీళ్లకు పని చేయనికే రాలే, వీళ్ళు పని ఖరాబ్ చేయనీకి వచ్చింది ఆఫీసర్లు అంతా. ఇట్లా అసంటోళ్ళకి మేము జీతాలు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి కాపాడుకోవాలంటే మాకు కూడా అయితలేదు. ఏదో ఒకటి తెలుసుకుంటాం మేము కూడా, రైట్.